తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఓటే కోరుతున్నా. మీ సేవలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవ్వరు కూడా వెలగట్టలేని సేవలు మీవి. త్యాగాలు చేశారు, మీ త్యాగాలు ఊరికే పోవు. అందుకే మీరు మళ్లీ కూడా వీరోచితంగా పోరాడడం, భయపడకుండా ముందుకు రావడం, అవసరమైతే త్యాగాలు చేశారా సరే ప్రజలకు అండగా నిలబడవలసిన బాధ్యత మనందరి పైన ఉంది. దానికి ముందుకు రమ్మని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ కోరుతున్నా. తాత్కాలికంగా ఇబ్బందులుంటాయి, ఇబ్బందులు అధిగమిస్తాం. ఓసారి ఎన్నో ఇబ్బందులు అధిగమించాం, కాబట్టి మీరు కూడా ధైర్యంగా ఉండండి, మళ్ళా మంచి రోజులు వస్తాయి. ఏదైతే ఈరోజు వీళ్ళు చేసిన పనులన్నీ కూడా మీలో కూడా ఉన్నాయి, వడ్డీతో సహా తీర్చుకునే సమయం వస్తుంది. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. రెండేళ్ళు రెండేళ్లు కష్టపడ్డాం, చాలా మంది పైన కేసులు పెట్టారు, చాలా మందిని శారీరకంగా బాధలు పెట్టారు, ఆర్థికంగా ఇబ్బందులు పెట్టారు, మనల్ని అవమానం కూడా చేశారు. టాప్ లీడర్ దగ్గర నుంచి గ్రామంలో ఉండే కార్యకర్త వరకు ఇబ్బందులు పెట్టారు, అవన్నీ గుర్తున్నాయి, గుర్తుంటాయి. అదే మాదిరిగా ప్రతి ఒక్క కేసు విషయం కూడా సమీక్ష చేస్తాం. ఎవరైనా తప్పుడు కేసు పెట్టిన ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ప్రతి ఒక్క కేసు కూడా సమీక్ష చేస్తాం. దానికి తప్పుడు కేసులు పెట్టిన వ్యక్తులు కూడా బాధ్యతలు, వాళ్ళు కూడా ఏం చేయాలో చేస్తాం, వదిలిపెట్టే సమస్య ఉండదు. రికార్డులు ఎక్కడికి మారిపోవు. రికార్డులు ఎక్కడికి మార్చలేరు మీరు, మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. అందుకని నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఈరోజు యువత ముఖ్యంగా పార్టీ కార్యకర్తలంతా కూడా నేను చూశాను, ఈ పార్టీని కాపాడింది, కాపాడబోయేది తెలుగుదేశం పార్టీలో ఉండే కార్యకర్తలే కాపాడతారు, దాంట్లో అనుమానం ఏం లేదు.